భీమిలి నియోజకవర్గ వేసీపీ అభ్యర్థి అవంతి శ్రీనివాస్ పద్మనాభం మండలం ఐనాడ గ్రామంలో ఆదివారం ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టారు. అనాదిగా వస్తున్న ఆనవాయితీ ప్రకారం మండలానికి ఈశాన్య దిశలో ఉన్న ఈ గ్రామం నుంచి ఎన్నికల ప్రచారాన్ని లాంఛనంగా ఆయన ప్రారంభించారు. అంతకుముందు గ్రామంలో రాజేశ్వరి అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం భారీ బైక్ ర్యాలీతో గ్రామంలోని రచ్చబండకు చేరుకున్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ రాంబాబు, పార్టీ అధ్యక్షుడు లక్ష్మణరావు, సర్పంచ్ ఆరంజ్యోతి, జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ గిరిబాబు మరియు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. నిజాయితీగా కనీసం మీ కుటుంబానికి లక్ష నుంచి 2 లక్షలు, 5 లక్షలు, 6 లక్షలు వచ్చిన కుటుంబాలు కూడా ఉన్నాయి. ఈ రోజు మీ అకౌంట్ లో సుమారు 2 లక్షల రూపాయలు మినిమం జగన్మోహన్ రెడ్డి ఏసవలో వేయడం జరిగింది. మరి అతను టీడీపీ చెందిన అతను కావాలనే మనల్ని మోసం చేసి ఈ టెండర్ తగ్గించుకుని రోడ్డు వెళ్ళదు. కనీసం ఊళ్ళన్నా ఏమని చెప్పారు, తప్పనిసరిగా 4 రోజులు ఒప్పు పట్టండి. మళ్ళీ మన గవర్నమెంటే వస్తుంది, వచ్చిన తర్వాత తప్పనిసరిగా రోడ్డు పూర్తిగా మరి ఏపించే బాధ్యతలు తీసుకుంటామని అందరూ కూడా తెలియజేసుకుంటే ఇదే కాకుండా